విజయవాడ టీడీపీలో నెలకొన్న విభేదాలపై ఎంపీ కేశినేని నాని మరోసారి స్పందించారు. కుటుంబాల్లోనే విభేదాలు ఉంటాయి, రాజకీయాల్లో ఉండవా అని ప్రశ్నించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. ఇప్పుడు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఆలోచన ద్వారా ఉంటుంది, అవి డిస్కస్ చేసుకుంటాం, కొన్ని కొన్ని రకాలుగా సాల్వ్ చేసుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు లేవా? షర్మిలకి అన్నకే తెలికి విభేదాలు లేవా? ఇప్పుడు అన్న ఒక పార్టీ పెట్టారు, చెల్లి ఒక పార్టీ పెట్టింది, వాళ్ళకున్నాయి కదా విభేదాలు. ఇవన్నీ మామూలే రాజకీయాల్లో, కుటుంబంలోనే విభేదాలు ఉంటాయి. రాజకీయాల్లో ఉంది, 14 తర్వాత రిజల్ట్ వచ్చిందిగా. అప్పుడైనా విజయవాడ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేస్తాడా? విజయవాడలో టీడీపీ జెండా ఎగరేస్తే జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేస్తాడని జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంత కాన్ఫిడెన్స్ ఉంటే రిజైన్ చేయమను. విజయవాడలో అయితే ఖచ్చితంగా మేము కొడతాం. జగన్మోహన్ రెడ్డి 21 నెలల పాలన మీద అతనికే నమ్మకం లేదు. కాబట్టే మా అభ్యర్థులను భయభ్రాంతులను చేసి కొన్ని చోట్ల, విజయవాడలో అయితే కాదు, విజయవాడలో మా పార్టీ చక్కగా నిలబడింది. నామినేషన్ టైంలో 1-2 అభ్యర్థులను బెదిరించినా సరే మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం, వాళ్ళని నిలబెట్టాం. ఎక్కడ కూడా అన్ని చోట్ల నామినేషన్ వేసాం. ఇవాళ విడ్డ్రాయల్కి కూడా విజయవాడలో ఎవరో లొంగేవాళ్ళు లేరు, అందరూ ఫైటర్సే మా విజయవాడలో. కాబట్టి దానికి సంకోచం లేదు. మిగతా రాష్ట్రంలో మిగతా చోట్ల ఏంటంటే అతని పాలన మీద అతనికి నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే 21 నెలల్లో ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశాడు, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ భయపెడతాం, డబ్బులకి మాట్లాడి లోపరుచుకోవటం, రకరకాల ప్రలోభాలు పెడతాం, పోలీసులు వాడతాం, లేదా వేరే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడతాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన మీద ఆయన నమ్మకం లేక, ఆయన పార్టీ గెలుస్తుందనే నమ్మకం లేక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. పంచాయతీ ఎలక్షన్ కూడా జరిగింది, అయినా కానీ టీడీపీ పోరాడింది. ఇవాళ ఖచ్చితంగా మెజార్టీ, ఇవాళ రాష్ట్రంలో జరిగే మెజార్టీలు మున్సిపాలిటీలు 75-80% టీడీపీ కైవసం చేసుకోబోతాం. విజయవాడలో వెళ్తా అంటే మేము ఊహించిన దానికంటే ప్రజల ఆదరణ ఇంకెక్కువ ఉంది మాకు. దాదాపు ఇప్పుడు మాకు 64 డివిజన్స్ ఉన్నాయి, దాంట్లో ఖచ్చితంగా 45-50 మధ్యలో మాకు టీడీపీకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి పాలన రెఫరెండంగా తీసుకోవాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి.